ఏదైనా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులోని ప్లాట్స్ కానీ బిల్డింగ్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ అడ్వర్టైజ్ చేయాలన్నా మార్కెట్ చేయాలన్నా సెల్ చేయాలన్నా బుక్ చేయాలన్నా అమ్మకానికి పెట్టాలన్నా ఏ పద్ధతిలోనైనా కొనమని ఎవరినైనా అడగాలన్నా ఆ ప్రాజెక్టు రెరాలో రిజిస్టర్ అయి ఉండాలి ఓకే రిజిస్టర్ అయితే ఏంటి ఏం లాభం అసలు రెరా రిజిస్టర్డ్ ప్రాజెక్ట్లో ఎందుకు కొనాలి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం ఈ రెరాకు సంబంధించి ముప్పై ఒకటి ఏడు రెండు వేల పదిహేడులో ఒకటి రిలీజ్ అయింది అదే జీవో ఎంఎస్ నంబర్ టూ జీరో టూ దాన్నే రియల్ ఎస్టేట్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ అంటాము ఈ జీవో ప్రకారం మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం దీంట్లో ఉన్న రూల్స్నే తెలంగాణ రియల్ ఎస్టేట్ రూల్స్ టూ థౌజండ్ సెవెంటీన్ అంటారు ఈ రూల్స్లో కొన్నిటిని డిస్కస్ చేసి మనం అవేర్నెస్ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం ఈ రెరాలో ప్రాజెక్టు రిజిస్టర్ అవ్వాలి అంటే ఆ ప్రాజెక్టు ఖచ్చితంగా కాంపిటెంట్ అథారిటీ చేత అప్రూవ్ చేయబడి ఉండాలి కాంపిటెంట్ అథారిటీ అంటే హెచ్ఎండిఏ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీస్ డిటిసిపి వైటీడీఏ ఇవి వీటి చేత ఆ ప్రాజెక్టు అప్రూవ్ చేయబడి ఉండాలి అప్పుడే రెరాలో రిజిస్టర్ అవ్వడానికి ఆ ప్రాజెక్ట్కి ఎలిజిబిలిటీ వస్తుంది నెంబర్ టూ వచ్చేసి లీగల్ వెరిఫికేషన్ ఆ ప్రాపర్టీకి సంబంధించిన టైటిల్ సెర్చ్ రిపోర్ట్ అనేది ఒక అడ్వోకేట్ చేత సర్టిఫై చేయబడి ఉండాలి ఆ అడ్వకేట్కి కనీసం పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండి తీరాలి నెంబర్ త్రీ ఏ ల్యాండ్లో అయితే ఆ ప్రాజెక్టుని డెవలప్ చేస్తున్నారో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఆ ల్యాండ్ రైట్స్కి సంబంధించి టైటిల్కి సంబంధించి అప్పులకు సంబంధించి ఆ ల్యాండ్ లిటికేషన్స్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు అంటూ కనీసం పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న అడ్వకేట్ చేత సర్టిఫై చేయించాలి లేదంటే రెవెన్యూ అథారిటీ దగ్గర నుంచి అన్న క్లియరెన్స్ తీసుకోవాలి లేదంటే తహసీల్దారు అంతకంటే పై ర్యాంక్ ఉన్న వాళ్ళు దాన్ని క్లియర్ అని సర్టిఫై చేయాలి ప్రాజెక్టు రిజిస్ట్రేషన్ టైంలో ఆ కాపీని రెరాకి సబ్మిట్ చేయాలి నెంబర్ ఫోర్ కొన్ని సందర్భాల్లో ల్యాండ్ ఓనర్ ఒకరుంటారు ప్రమోటరు ఇంకొకరుంటారు వాళ్ళిద్దరి మధ్య డెవలప్మెంట్ అగ్రిమెంట్ కానీ కొలాబరేషన్ అగ్రిమెంట్ కానీ లేదంటే జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంటు ఇలాంటి అగ్రిమెంట్లని రెరాకి సబ్మిట్ చేస్తారు నెంబర్ ఫైవ్ ఏదైతే కాంపిటెంట్ అథారిటీ లేఅవుట్కి అప్రూవల్ ఇస్తుందో అదే లేఅవుట్ని రెరాకి సబ్మిట్ చేస్తారు నెంబర్ సిక్స్ మొత్తం బిల్డింగ్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఎన్ని కట్టడానికి అప్రూవల్ వచ్చింది వీళ్ళు ఎన్ని కడుతున్నారు అనే విషయాన్ని తెలుసుకోవచ్చు నెంబర్ సెవెన్ ప్రాజెక్టు ఎంతవరకు కంప్లీట్ అయింది ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది సివి కమ్యూనిటీసు ఎంతవరకు కంప్లీట్ అయ్యాయి సివి కమ్యూనిటీస్ అంటే డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ వాటర్ సప్లై ఇవి ఎంతవరకు ఆ వెంచర్లో కానీ ఆ ప్రాజెక్ట్లో కానీ పూర్తి అయ్యాయి అనేది తెలుసుకోవచ్చు నెంబర్ ఎయిట్ ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రాజెక్ట్స్కి సంబంధించిన అప్డేట్స్ని మనం తెలుసుకోవచ్చు నెంబర్ నైన్ యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ ప్రాజెక్టుని ఆన్ టైంలో పూర్తి చేయాలి లేదు అంటే ఆ ప్రాజెక్ట్ కాస్ట్లో నుంచి టెన్ పర్సెంట్ ఆఫ్ ది అమౌంట్ ఫైన్గా పడుతుంది లేదంటే మూడు సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది ఒక్కోసారి ఫైను శిక్ష రెండు పడే అవకాశం ఉంది ఇంకా ఫైను టెన్ పర్సెంట్కు మించి కూడా పడే అవకాశం కూడా ఉంది కాబట్టి మనం ప్లాట్స్ కానీ బిల్డింగ్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ కొనుక్కోవడానికి భయపడాల్సినంత అవసరం లేదు రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్లో కొనుక్కోండి ఆ ప్రాజెక్టు అప్రూవల్ అయిందా లేదా అనేది రెరా డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మీరే చూసి తెలుసుకోండి ఫైనల్గా రెరా అనేది చాలా ఇంపార్టెంట్ దీనివలన కస్టమర్కి ఏజెంట్కి డెవలపర్కి మధ్య ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అకౌంటబిలిటీ ఉంటుంది ఫైనాన్షియల్ డిసిప్లైన్ ఉంటుంది ఓవరాల్గా మీరు కొనే ప్రాజెక్టు రెరాలో రిజిస్టర్ అయిందా లేదా చెక్ చేసుకోండి అది చెక్ చేసుకోవడానికి రెరా డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ అనే వెబ్సైట్లో చూడండి అది రెరా వెబ్సైటు దాంట్లో ఈ ప్రాజెక్టు అప్రూవల్ అయిందా లేదా దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో మీరు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు కొనే ప్రయత్నం చేయండి ఆల్ ది బెస్ట్ వీటి ఉంది నెక్స్ట్ వీడియో స్టే సేఫ్ బాయ్